ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 57,141 ఇండ్లు, అర్బన్ ఏరియాల్లో 38,094 ఇండ్లకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు జీవో నెంబర్ 6ను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో సెగ్మెంట్ కు ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 800 ఇండ్లను ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ స్కీమును ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడులో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ లాంచ్ చేయనున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 3,000 కోట్లు అప్పు తీసుకునేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్కు చెందిన హడ్కో అన్ని రాష్ట్రాల్లో ఇండ్ల నిర్మాణానికి లోన్ ఇస్తుంటుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ రుణం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల హామీలను వేగవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజావాణిలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం 85 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో గైడ్ లైన్స్ ఫైనల్ చేసి మరో జీవో రిలీజ్ చేస్తామని అధికారులు అంటున్నారు.